పాదయాత్రకి ముందున్న లోకేష్ కి పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి తేడాయి కొన్ని నిర్ణయాల వల్ల అది ఫీల్డ్ కి వచ్చేగల రియాలిటీకి కొంత దూరంగా ఉన్నాయని కూడా నేను తెలుసుకున్నా సరే మీరు గమనించిన ప్రధానమైన సమస్యలు ఏంటి రాష్ట్రంలో విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి 55 రోజుల పాదయాత్రలో మీ మనసుని బాగా కదిలించిన సంఘటనలు ఏంటి అంటే ప్రధానంగా నాకు రెండు సంఘటనలు ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చినా నాకేం చేయాల్సిన అవసరం లేదు మీ కాళ్ళ నొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని ఇచ్చిన ఘటనలు ఏమైనా ఉన్నాయి ఒక జీయాన సంస్థ వల్ల ఇన్ని వేలాది మంది అంటే 25,000 కుటుంబాలు వైసీపీ నాయకులు రాష్ట్రం వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 ఉందని నేను చెప్తున్నా దానికి మీ సమాధానం రెండు రంగాల్లో నెంబర్ 1 ఉంది తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది మా పొత్తు టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది పింక్ డైమండ్ ని లోకేష్ దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దాచాం ఐఎస్ వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు లోకేషే అదే వైకాపా నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే అలా సొంత బాబాయిని చంపిన జగన్మోహన్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 55వ రోజు జరుగుతుంది కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర ప్రస్తుతం పెనుగొండకు చేరుకుంది ఇక్కడ ఆయన ఈ రోజు 700 కిలోమీటర్ల మైల్ రైన్ చేరుకున్నారు అంతకంటే పెద్ద విషయం ఏంటంటే 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కియా కార్ ఫ్యాక్టరీ దగ్గర ఆయన 700 కిలోమీటర్ల మైల్ రైని చేరుకోవడం ఒక విశేషం ప్రస్తుతం లోకేష్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే పాదయాత్రకి ముందున్న లోకేష్ కి పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి తేడా ఏంటి అంటే ప్రధానంగా మేమందరం లాస్ట్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు అనేక నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ఇప్పుడు గ్రామాలకు వచ్చేగల ఫీల్డ్కి వచ్చేగల ఎలా అమలు అవుతున్నాయి ఇవన్నీ తెలుసుకునే ఒక అవకాశం వచ్చింది దాంట్లో భాగంగా మేము తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎలా ఏనో అనుభవించారు ఎలా పైకి వచ్చారు ఇవన్నీ తెలుసుకుంటూ కూడా జరిగింది అంతేకాకుండా కొన్ని నిర్ణయాల వల్ల అది ఫీల్డ్కి వచ్చేగల రియాలిటీకి కొంత దూరంగా ఉన్నాయని కూడా మేము తెలుసుకుంటూ జరిగింది దానికి ఒక ఉదాహరణ మేము రజక సోదరులకు మేము వాషింగ్ మెషిన్ ఇచ్చాం ఆ వాషింగ్ మెషిన్ ఇచ్చినప్పుడు ఎవరు వాడలే కారణం ఏంటంటే అది వాడుతూ మొదలుపెట్టింది అది బిల్ ఎక్కువ కరెంటు బిల్ వస్తూ మొదలైంది ఇట్లా కాదు మన వాషింగ్ మెషిన్ తో పాటు రజక సోదరులకి ప్రత్యేకంగా 500 యూనిట్లు ఉచితంగా ఇస్తేనే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నాం సో ఇట్లా పాలసీస్ చేస్తాం ఒకటి ఆ పాలసీస్ ఫీల్డ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకున్న మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మీరు పాదయాత్రలో యువతను కలుస్తున్నారు మహిళలను కలుస్తున్నారు వృద్ధులను కలుస్తున్నారు రైతులను కలుస్తున్నారు ఇలా ఎంతో మందిని కలిశారు మీరు గమనించిన ప్రధానమైన సమస్యలు ఏంటి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నంబర్ 1 ప్రాబ్లం చూస్తే నిరుద్యోగ సమస్య దాని తర్వాత ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతుంది అది రెండో సమస్య మూడోది మహిళల్ని గట్టిగా పీడిస్తుంది నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వం బాగా ఈ పన్నుల భారం వేసేగల ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ 55 రోజుల పాదయాత్రలో మీ మనసుని బాగా కదిలించిన సంఘటనలు ఏంటి అంటే ప్రధానంగా నాకు రెండు సంఘటనలు ఉన్నాయి ఒకటి మన సత్యవేడి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే చివరి 200 మీటర్లో ఒక తల్లి కూర్చుని బోండాలు తయారు చేస్తుంది అందరూ వెళ్ళి కూర్చుని అమ్మ ఏంటమ్మా మీరు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం ఆశిస్తున్నారు అని అడిగాను అప్పుడు ఒక మాట చెప్పిందమ్మ 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలు అమ్ముతున్నాను ఆ బోండాలు అమ్మి ప్రతి రూపాయి జాగ్రత్త పెట్టుకుని మా పిల్లల్ని నేను చదివించాను ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు ఉద్యోగం వచ్చే టైంకి ఉద్యోగాలు లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఇది పోవాలి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకేం చేయాల్సిన అవసరం లేదు మా పిల్లలకి ఉద్యోగం కల్పించండి అని చాలా స్పష్టంగా తల్లి నాకు చెప్పింది అది ఒకటి రెండోది పలమనేరులో మిస్బా అని ఒక 10వ తరగతి చెల్లి బాగా చదువుకుంటుంది అన్నిట్లో నంబర్ 1 స్కూల్ టాపర్ ఆమె టాపరు వైకాపా కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా ఆమెకి టీసీ ఇప్పించి పంపించేశాను అది తట్టుకోలేక నేను బాగా చదవాలనుకున్నాను నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నా ఇప్పుడు నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది అంటే ఈ ప్రభుత్వంలో
వైకాపా నాయకుల అరాచకం వల్ల రాజకీయ నాయకులే కాదు సామాన్యులే కాదు చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు చూసిన చాలా చాలా బాధ కలిగింది మీ కాళ్ళ నొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని ఇచ్చిన ఘటనలు ఏమైనా ఉన్నాయా మీరు చూస్తే నేను ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి చెప్పింది నేను ఇల్లు చూసుకునేవాడిని దాని తర్వాత నాకు ఇప్పుడు కియా అనుబంధ రంగాలో ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నేను ఇల్లంతా నేనే చూసుకునే పరిస్థితికి నాకు వచ్చింది దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్తం జరిగింది సో ఇది చాలా నిజంగానే చాలా గర్వపడే విధంగా నాకు అనిపించింది ఎందుకంటే మేము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు వచ్చేకల కొంచెం టైం బట్టిన ఒక కియా అన్న సంస్థ వల్ల ఇన్ని వేలాది మంది అంటే 25,000 కుటుంబాలు ప్రభుత్వం ఐ మీన్ ఈ రోజు ఆదుకునే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది అంతేకాకుండా లక్షలాది మందికి ఉపాధి కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకటి సెల్ఫీ విత్ లోకేష్ రెండవది సెల్ఫీ ఛాలెంజ్ ఈ రెండింటిలో మీకు ఇష్టమైన కార్యక్రమం ఏది నాకు రెండు ఇష్టం అంటే ప్రధానంగా సెల్ఫీ విత్ లోకేష్ ద్వారా సాధారణ ప్రజల్ని కలిసేదానికి మెరుగైన అవకాశాలు నాకు వస్తున్నాయి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది అంతేకాకుండా లోకల్ ఇష్యూస్ పైన ప్రజలతో చర్చించడానికి ఒక మార్గం దొరికింది ఇంకా సెల్ఫీ ఛాలెంజ్ అనేది మేము పనులు చేసుకుంటా పోయినాం 5 సంవత్సరాల అధికారంలో అప్పుడు ఎప్పుడు సరిగా చెప్పుకోలేకపోయినాం చేసిన పనులు కానీ ఇప్పుడు మేము అధికారంలో ఇప్పుడు అధికారం కోల్పోయినా అడుగడుగున అంటే కుప్పం మొదలు పెట్టుకుని పెనుగొండ వరకు ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా దాని ముందల ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కియా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేశారు సో నేను ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా జగన్మోహన్ కి నేను వేసిన ఛాలెంజ్ మీరు ఒకటి చూపించండి మేము ఇలా వందల కొద్ది చూపిస్తున్నాం మీరు ఒక్క సంస్థ తీసుకొచ్చారా ఒక సంస్థ గ్రౌండ్ అయిందా ఒకరికైనా ఉద్యోగం కల్పించినారా అని నేను ఛాలెంజ్ చేశాను ఇప్పటి వరకు వాళ్ళ నుంచి మళ్ళీ రిప్లై కూడా రాలా కోడిగుడ్డు మంత్రి కూడా ఎక్కడ రిప్లై ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధానమైన సమస్య ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతున్నారు జనరల్ గా నిరుద్యోగ సమస్య అనేది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగింది అందుకే ఇప్పుడు మూడు రకాలుగా నిరుద్యోగ సమస్యను మనం ట్యాకిల్ చేయాలి మొదటిది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారంలో ఉన్నప్పుడు అమరనగర్ కూడా ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చాం తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్వయంగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంది నంబర్ వన్ అదే రీతిలో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇప్పుడు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రరాష్ట్రంలో అది మేము చేస్తాం నంబర్ వన్ సో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తాం రెండోది ప్రభుత్వంలో కూడా అనేక వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వంలో కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ సరిగా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం బీఎస్సీ సరిగా చేయట్లేదు గ్రూప్ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 32,000 మందికి డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించాను ఈ ప్రభుత్వం ఒప్పుకోండి అది రెండోది మూడోది కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అంటే నిరుపేద కుటుంబాలు పేదవాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసుకోండి ఆ కార్పొరేషన్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నిర్వీర్యం అయిపోయింది రేపు అధికారంలోకి వచ్చినా దామాష ప్రకారం నిధులు కేటాయించి పేద ప్రజల్ని ఆదుకుని స్వయం ఉపాధి కల్పించి స్వయం ఉపాధి అంటే కేవలం ఒక తోపుడు బండ్లో ఇస్త్రీ పెట్టు అదే కాదు ఎందుకు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు పారిశ్రామికవేత్తలుగా అవ్వకూడదు ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏపీఐఎస్సీ భూముల్లో మేము 30% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులకి ఇవ్వాలని సో మేము అనేది ఏంటంటే ఒకరికి ఏదో ఒకరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తాం కాదు అతనికి మంచి ఐడియా ఉంటే అతనికి ఒక 10 మంది 100 మందికి 1000 మందికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేగా మేము ప్లాన్ చేస్తాం 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కియా ఇక్కడ ఉంది అక్కడ అసలు ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఎలా తీసుకురాగలిగారు ఎందుకంటే చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి వై ఓన్లీ ఆంధ్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు గూగుల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అని కొడితే సింపుల్గా ఆయన ఒక విజనరీ లీడరు ఆనాడు హైదరాబాద్లో ఎట్లయితే ఒక పునాది వేసి ఈరోజు మెరుగైన ఎకో సిస్టమ్ తీసుకొచ్చారో అదే విధంగా ఈయన చేయగలుగుతాడు అనేది అందరు తెలుసు సో కియా లాంటి సమస్యలు మనం అప్రోచ్ అయినప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ ఫస్ట్ గూగుల్లో కొడతారు సో బ్రాండ్ సెకండ్ అద్భుతమైన మంత్రివర్గం ఇప్పుడు అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పాలసీ పెట్టాము వాళ్ళందరినీ తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చాం వాళ్ళ దగ్గర కనీసం ఒక కప్ కాఫీ కూడా మేము తాగలేదు అంటే అంత చిత్తశుద్ధితో ప్రజల కోసం మేము చేసాం ఇప్పుడు బాబు గారు ఆలోచన ఇది ఒకటే కియా కాదండి కియా
ఒక అనంతపూర్ జిల్లాకు వచ్చింది. కానీ అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా తీర్చిదిద్దాలి. రెండోది వచ్చేగల అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత. కడపకు వచ్చేగల ఉక్కు ఫ్యాక్టరీ, కర్నూలుకు వచ్చేగల సిమెంట్ ఫ్యాక్టరీలు, చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలు, నెల్లూరులో వచ్చేగల ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఇంకా మెరుగుపరుస్తాం. ప్రకాశం పేపర్ మిల్లు, ఈ మన గుంటూరు కృష్ణ వచ్చేగల రాజధాని ఎట్లా ఉంది, ఈస్ట్ వెస్ట్ లో ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్, ఉత్తరాంధ్రలో వచ్చేగల మొత్తం ఐటీ. ఇట్లా మీరు చూస్తే చెప్తామే కాదు చేసి చూపించాం. మా నినాదం ఒకటే, రాజధాని ఒకటే ఉండాలి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. కేఆర్ అమరావతికి రాలా, టీసీఎల్ అమరావతికి రాలా, ఫాక్స్కాన్ అమరావతికి రాలా, సెల్కాన్ అమరావతికి రాలా, డిక్సన్ అమరావతికి రాలా, అదాని డేటా సెంటర్ అమరావతికి రాలా, ఎక్వా కంపెనీలు అమరావతికి రాలా, డిఫెన్స్ కంపెనీలు అమరావతికి రాలా, ఫార్మా కంపెనీలు అమరావతికి రాలా. అంటే బాబు గారు ముందల నుంచి తెలుసు, అందుకే పరిపాలన ఒకే దగ్గర ఉండాలి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న నినాదంతోనే మేము ఆనాడు పునాది వేశాం. ఇది ఆ పునాదిలో భాగం కియా, ఇదే కియా. కానీ బాబు గారు ఇంకొక టర్మ్ వచ్చి ఉంటేనా అనంతపూర్ జిల్లాకి ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలా అద్భుతంగా ప్రణాళికబద్ధంగా మేము వెళ్ళాం, పనిచేసినాం. మంత్రులు మా అందరికీ ఒక టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చి తోమారు. అందుకే ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఒక రాయలసీమ జిల్లాకి, అది కూడా రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాకి కియా తీసుకొచ్చారు. ఈ యొక్క కియా వల్ల అనంతపూర్, ఉమ్మడి అనంతపూర్ జిల్లా తలసరి ఆదాయం సుమారుగా 30,000 రూపాయలు పెరిగింది. సో ప్రజలు కూడా ఆలోచించారు, ఇది ఒక్క కియా వల్ల ఇలాంటి 100 కంపెనీలు వస్తే ఏమవుతుంది. అలాంటి ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేసుకుని ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండకూడదు భారతదేశంలో? ఇంకెన్నాళ్ళని మనం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ చూస్తాం. వాళ్ళు మన వైపు చూసే విధంగా చేయాలి. అమరావతి దాంట్లో భాగం, కియా దాంట్లో భాగం, టీసీఎల్ దాంట్లో భాగం, కాండియన్ దాంట్లో భాగం, అట్లా ప్రతి జిల్లా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం. ఇప్పుడు కియా కంపెనీ ముందు మీరు 700 కిలోమీటర్ల మైల్ రేంజ్ చేరుకున్నారు, ఆ లోగో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే ఈరోజు లోగో చాలా సింపుల్ కనిపిస్తుంది, ఇంత పెద్ద బిల్డింగ్ మీకు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది. చాలా మంది అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు అమరన్న కానివ్వండి, టీం అందరూ బాగా కష్టపడి ఈరోజు అది తీసుకొస్తాం జరిగింది. నేను 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడా, అరే రాష్ట్రానికి ఇంత చేశామే, ఎందుకు ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు, ఎవరు ఉంచిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం, గ్రామాలు అభివృద్ధి చేసాం, పట్టణాలు అభివృద్ధి చేసాం, ఇల్లు కట్టించాం, సంక్షేమం చేసాం, కానీ ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు నాకు బాధ కలిగింది. కానీ ఈరోజు చూస్తే నాకు అర్థమైంది, మేము చేసిన పనులు సరి చెప్పుకోలేకపోయినాం. అందుకే ఈరోజు చూస్తే సెల్ఫీ ఛాలెంజ్ అనేది వైరల్ అయ్యేదానికి కారణం అదే. చాలామంది ప్రజలకి తెలియదు ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ లోకేష్కి తెలియదు పెనుగొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయని. మేము నడుస్తుంటే ఇప్పుడు మన నర్కాటిక్స్ బ్యూరో, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది, దాని తర్వాత మీరు వరుసగా అనేక ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చినాయి. అసలు ఇన్ని 100ల కొద్ది ఆల్రెడీ వచ్చినాయని లోకేష్కే తెలియని పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో బలం ఏంటంటే పనిచేస్తాం, మా బలహీనత ఏంటంటే చేసింది చెప్పుకుంటాం. సో ఈ పాదయాత్ర ద్వారా కూడా మేము చేసిన పనులు ప్రజలు చెప్పేదానికి మంచి అవకాశం. ఒక్క రాజధానితో అభివృద్ధి సాధ్యం కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు 3 రాజధానులని ప్రకటించి దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినట్టుంది. ఏం పీకారని అడుగుతున్నా. అంటే మీరు చూస్తే కర్నూలుకి ఇటుకేశారా, వైజాగ్లో కనీసం ఒక ఇటుకేశారా, కర్నూలుకి ఒక పరిశ్రమ తీసుకొచ్చారు, లేదంటే వైజాగ్ పరిశ్రమ తీసుకొచ్చారు. అంటే కాలయాపన చేస్తాం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించుదాం, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఇంకా పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలు తీసుకొద్దాం ఆలోచన అయితే ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇదే కియా మోటార్స్ దగ్గర ఆనాడు జగన్ మోహన్ అనంతపూర్ నుంచి రిటర్న్ వెళ్తూ బెంగళూరుకి చెప్పాడు, ఇది ఫేక్, ఇది ఫేక్ అన్నారు, ఇది భూదందా కోసం తీసుకున్నారన్నారు, ఉద్యోగాలు రావన్నారు, భూములు రైతుల దగ్గర తిరిగి మన కంపెనీ దగ్గర తీసుకుని రైతులకు ఇస్తాను. ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్, ఇది ఫేకా? కియా మోటార్స్ మీకు ఫేక్గా కనపడుతుందా? 25,000 మంది పనిచేస్తాం ఫేకా? ఇన్ని 100 ఆన్సిలరీ యూనిట్స్ వస్తాం ఫేకా? లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాం ఫేకా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. తొందరలోనే ఆ వీడియో కూడా నేను బయట పెడతా, ఈరోజు సాయంత్రం వీడియో బయట పెడతాను, ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి. అంటే అబద్ధం తీయగా ఉంటుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. జగన్మోహన్ అనే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలే చెప్పి 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 ప్రజలు కూడా నమ్మారు,
ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక నిమిషం నాకు బ్రేక్ ఇవ్వాలి, నేను సెల్ఫీ దిగొస్తా. ఓకే దిగిరండి. రండి అమ్మా. ప్రస్తుతం లోకేష్ ఎప్పటిలాగే సెల్ఫీ ఛాలెంజ్ కి వెళ్తూ ఉన్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం కియా ఫ్యాక్టరీ ముందు దాదాపు 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కియా ఫ్యాక్టరీ ముందు లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎలా అయితే ఆయన తీసుకొచ్చిన టీడీపీ హయాంలో తీసుకొచ్చిన కంపెనీల ముందు సెల్ఫీలు దిగి ఛాలెంజ్ ఇస్తారో, ఇప్పుడు మళ్ళీ కియా కంపెనీ ముందు సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ మన ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. ప్రస్తుతం అప్పట్లో ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఆ సెల్ఫీలో భాగస్వామ్యం అయ్యారు. మళ్ళీ లోకేష్ తో ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. ఒక 2 నిమిషాలు ఏమంటే వీళ్ళు వైకాపాలో ఎంత తిక్కలో అంటే ఇదంతా చూపిస్తే మళ్ళీ వాళ్ళు చెప్తారు ఇది గ్రాఫిక్స్, ఇది ఫేక్ అని. కార్లు ముందలు దిగితే తయారు చేసిన కార్లు కూడా ఉంటే గనక వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకున్నా. ఇప్పుడన్నా వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకున్నా. ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఇది గ్రాఫిక్స్ అన్నారంటే ఇంకా దాన్ని మనం అంటే వాళ్ళకి అలవాటైంది కదా ప్రతిది గ్రాఫిక్స్ అంటాం. అన్నగారు అందరూ సైడ్ కి రండి. మీరందరూ సైడ్ కంపెనీలో తయారు కార్లతో ఫోటో దిగాలి. మీరు లోకేష్ సెల్ఫీ దిగుతూ ఉన్నారు. చుట్టూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పాదయాత్రలో పాల్గొంటున్న ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ లోకేష్ చెప్తుంది ఒకటే, తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఎంతో కష్టపడ్డాం, కాకపోతే ఆ పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లకపోయాం. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది పాదయాత్రలో భాగంగా ఆ కంపెనీల ముందు నేను సెల్ఫీలు దిగి ఉద్యోగాలు కల్పించాను ఆయన చెప్తూ ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. పాదయాత్రలో యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరినీ కలుస్తూ కొంచెం ఆయన అభివాదం చేస్తూ వారి సమస్యలు ముందుకు సాగుతూ మరి కాసేపట్లో మళ్ళీ లోకేష్ తో ఇంటర్వ్యూ కొనసాగిస్తాం. మీరు రండి అన్న, మీరు కూడా ఉండాలి. బండి రన్నింగ్ లో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ దాన్న. మేము మారుతాం, మేము మారుతాం. సో సో అమ్మా తోసుకోబాక అందరు కూల్ గా. వైసీపీ నాయకులు రాష్ట్రం వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 ఉందని చెప్తున్నారు, దానికి మీ సమాధానం? 2 రంగాల్లో నెంబర్ 1 ఉంది. మొదటిది అప్పుల్లో, రెండోది గంజాయిలో. ఈ 2 రంగాలు మాత్రమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. పెట్టుబడిలో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ ఎక్కడ రాష్ట్రం అడ్రస్ లేని పరిస్థితి ఈరోజు మనందరం గమనించాం. ఇంకొక ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది? పొత్తులు కన్నా ముందల మనం ప్రజలకి, ప్రజలతో మమేకేవాలి, ప్రజల దగ్గర రావాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ప్రజల సమస్యల పైన రాజకీయ పార్టీలు పోరాడాలి. సో మొదటిగా మా పొత్తు ప్రజలతో ఉంటుంది. మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ప్రజలతో మేము పొత్తు పెట్టుకుంటాం తప్ప దాని తర్వాత రాజకీయ పార్టీలతో పొత్తు అంటారా? అది ఇంకా వచ్చే క్రమంలో అంటే ఇంకొక దాదాపు ముందస్తు ఎన్నికలు వస్తే 9 నెలలు, రెగ్యులర్ గా వస్తే దాదాపు అవసరమైన టైం ఉంది కనుక అప్పుడు మా అధిష్టానం వస్తాయనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. రెడీనా తెలుగుదేశం పార్టీ? బాండ్ రెడీ. మాకు ఎన్నికలంటే భయం కాదు, మేము పారిపోయే బ్యాచ్ కానే కాదు. కానీ ముందస్తు ఎన్నికలు పెట్టే ముందల జగన్మోహన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని వెళ్ళాలి. అంటే ఈ ముందస్తు ఎన్నికలు ఎన్ని నెలలు ముందలు వస్తాడో అది క్యాల్కులేట్ చేసి ఆయన ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పాదయాత్ర ఇచ్చిన హామీ కానీ ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ వడ్డీతో సహా చెల్లించాలి ప్రజలు, అప్పుడే ఆయన ఎన్నికలకు వెళ్ళాలి. టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది,
పింక్ డైమండ్ ని లోకేష్ దోచుకున్నాడు ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆ డబ్బా అంతా ఎక్కడ దాచారు? జగన్ మోహన్ రెడ్డి గారి ఇంట్లో దాచాం. పింక్ డైమండ్ జగన్ మోహన్ దగ్గర ఉందేమో నాకు డౌట్. ఇప్పుడు ఇన్ని అవినీతి ఆరోపణలు మాపైన చేశారు. ఏ ఒక్క అవినీతి ఆరోపణైనా వాళ్ళు నిరూపించారా? ఏ నాడే ఇంకో పలాంది ఇక్కడ జరిగింది తప్పు జరిగిందని వాళ్ళు చూపించే పరిస్థితి ఉందా లేదు. అందుకే చిత్తశుద్ధితో ఈరోజు ప్రజల్లో మేము పాదయాత్ర చేయగలుగుతాం. పరదాల మధ్యన వాళ్ళు బండిల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తిరుగుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు లోకేషే అనేది ఈ రోజుకి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. దాని గురించి మీ సమాధానం ఏంటి? అంటే వైకాపా నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే. ఒక అబద్ధం 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తే ప్రజలు అది నిజం అనుకుంటారు అని వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అది. ఇంకేది నమ్మకాల. సో అందుకే వాళ్ళ సొంత బాబాయిని చంపిన జగన్మోహన్ ఏకంగా ఈరోజు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు సిబిఐ ఎన్క్వైరీ అడిగింది జగన్మోహన్, ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు అంటుంది జగన్మోహన్. ఈరోజు సిబిఐ పిలిచేది కూడా వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు సొంత కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డిని పిలుస్తున్నారు. ఇన్ఫాక్ట్ జగన్మోహన్ వాళ్ళ సతీమణి భారతీ రెడ్డి పిఏని కూడా పిలిచారు. అంటే ఇది ఎంతవరకు ఉందో ఈరోజు ప్రజలు ఆలోచించాలి. అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఉంది కూడా ప్రజలు గమనించాలి.